తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుతి తాడిపత్రి మధ్య రోడ్డు అద్వానంగా ఉందని వాపోయిన బీజేపీ మోర్చా అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్. వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుతి గ్రామంలో చందుతి గొల్లప్రోలు మధ్య రహదారి చాలా అద్వానంగా ఉందని, దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే రోడ్డు బాగు చేయాలని భారతీయ జనతా పార్టీ మోర్చా యువ నాయకులు బండారు కాశీ విశ్వనాథ్ డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మోర్చా యువ నాయకులు బండారు కాశీ విశ్వనాథ్, ఇంధన వాసు, గుద్దటి నాగేశ్వరరావు, శివ పాల్గొన్నారు. మేము అనగా చందుతి గ్రామానికి, గొల్లప్రోలు మండలం చందుతి గ్రామానికి చెందినవారు అని. మాకు చందుతి నుంచి తాడిపత్రి వెళ్ళి రోడ్డు మయాన్నే శివాలయం ఉందండి, చందుతి చివరండి. మొన్న వరదలకి నీరు కొట్టుకొచ్చి మొత్తం రోడ్డు చాలా దారుణంగా తయారైందండి. చాలా జనాలు, మన ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. చాలామంది నైట్ టైం మామూలుగా ఉంది కదని వచ్చేస్తున్నారండి, పడిపోతున్నారు, గట్టిగా దెబ్బలు తగులుతుందండి. వాళ్ళకి ఇవన్నీ ఎదుర్కోవడం జరుగుతుందండి ప్రయాణికులకి. ఇది చాలా తీవ్రంగా ఉందండి, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒకసారి నెక్స్ట్ వచ్చి మాకు చందుతి నుంచి గొల్లపోలకి వెళ్ళి దారిలో ఒక తూము ఒకటి ఉందండి, తూము కూడా పడిపోయిందండి. మొన్నటి వరకు మనకి గ్రావెల్ లారీలు తిరిగినాయండి, పొలమని తిరిగినని చెప్పి తిప్పుకున్నారండి. మళ్ళీ ఇప్పుడు అది పడ్డాక పట్టించుకోవట్లేదండి. కొంచెం ఇది మేము లెటర్ రాయడం జరిగిందండి, పంచాయతీకి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఈ పంచాయతీ వారు ప్రభుత్వానికి తెలియజేస్తారని కోరుకుంటూ లెటర్ ఇవ్వబోతున్నాం అండి. కొంచెం ఇది తొందరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చందుతి గ్రామ యువ సైనికులు కోరుకుంటున్నారండి. ధన్యవాదాలు.